హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మీకు టెన్ మోస్ట్ యూజ్ఫుల్ వెబ్సైట్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ప్రతి ఒక్కరికి జీవితంలో ఎప్పుడైనా సరే ఒక వెబ్సైట్స్ అయితే ఇవి ఉపయోగపడతాయి సో దట్ మీరు దీన్ని మీ బ్రౌజర్లో బుక్ మార్క్ చేసుకోవచ్చు అవేంటో వన్ బై వన్ చూద్దాం సో టాపిక్లోకి వెళ్లే ముందు ఇంతవరకు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పని క్లిక్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు అండ్ ప్రతి వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ చూద్దాం ఆర్ట్ వేయటం అందరికీ సరిగ్గా రాదు సో నేను ఒక వెబ్సైట్ చూపిస్తున్నాను ఈ వెబ్సైట్లో మీరు సింపుల్గా డ్రా చేస్తే చాలు ఆటోమేటికలీ మనకి డ్రాయింగ్స్ అనితే సజెస్ట్ అవుతాయి ఓకే మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు డ్రా చేసిన తర్వాత ఆ ఇమేజ్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ ఏంటో చూద్దాం సో మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి మీకు ఈ బ్రౌజర్లో ఈ వెబ్సైట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆటో డ్రా డాట్ కామ్ అన్ని వెబ్సైట్స్ లింక్ ఇంకో కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను మీరు అక్కడ నుంచి క్లిక్ చేసుకుని డైరెక్ట్గా ఈ వెబ్సైట్స్కి అయితే రీడైరెక్ట్ అయిపోవచ్చు సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు చూడండి ఇక్కడ స్టార్ట్ డ్రాయింగ్ బటన్ పని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి పెన్సిల్ ఐకాన్ ఆటోమేటికలీ సెలెక్ట్ అయి ఉంటుంది జస్ట్ నేను సింపుల్ గా మీరు ఏ పిక్చర్ అయితే డ్రా చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ ని మీకున్న ఐడియా ఐడియా ఉన్నట్టుగా డ్రా చేయండి సో నేను ఒక ట్రీ డ్రా చేయాలనుకుంటున్నాను చూడండి ఇలా ట్రీ డ్రా చేశా చూడండి మీరు పైన ఆటోమేటికలీ మనకి కొన్ని ట్రీస్ అయితే సజెస్ట్ అయ్యాయి మీకు ఏది కావాలంటే ఆ ట్రీని ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ట్రీ ఒకటే కాదు మీరు మనం ఇంకేదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మీరు సింపుల్గా పెన్సిల్ ఐకాన్తో డ్రా చేయండి ఆటోమేటికలీ పైన సజెస్ట్ అవుతాయి అలాగే మీరు కావాల్సిన వచ్చినప్పుడు కలర్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు పిక్చర్ సెలెక్ట్ చేయండి అండ్ వాటి కలర్స్ కూడా మార్చుకోవచ్చు అలాగే డిఫరెంట్ మనం అవసరమైతే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేయొచ్చు అలాగే గ్రేడి కలర్స్ చాలా ఉన్నాయి ఫిల్ కలర్ అని చెప్పేసి ఇలా మనం ఫిల్ కూడా చేయొచ్చు ఓకే సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు దానికోసం మీరు ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ని మీరు డౌన్లోడ్ లో ఇక్కడ చూడవచ్చు అనమాట ఇంకా మీరు బాగా చేయొచ్చు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించే వెబ్సైట్ ఏంటంటే ఏ మీ దగ్గర ఉండే పాత బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ని దాన్ని కలరైజ్ చేయాలంటే మనకి ఫోటోషాప్లో కొంత టైం అనేది పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఓకేనా సో అదేవిధంగా నేను ఇప్పుడు నేను చూపించబోయే ఈ వెబ్సైట్లో మీ యొక్క పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోని అప్లోడ్ చేసేసి మీరు విదిన్ సెకండ్స్లోనే కలరైజ్ చేసియచ్చు అనమాట అది ఎలాగో నేను మీకు చూపించబోతున్నాను సెకండ్ వచ్చేసి ఈ వెబ్సైట్లో మనం పాత ఫోటోని కలరైజ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది ఒక ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తుంది అనమాట కాబట్టి మరి ఏ ఫోటో మీరు అప్లోడ్ చేసినా కూడా బ్లాక్ అండ్ వైట్లో అది విదిన్ విదిన్ సెకండ్స్లోనే మనకి కలరైజ్ చేస్తుంది ఫర్ సపోజ్ నేను అప్లోడ్ బటన్ పని క్లిక్ చేసి నా కంప్యూటర్లో ఉన్న పాత ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి నేను సెలెక్ట్ చేశా అండ్ ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసాను ఓకే ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటోయే కదా కలరైజేషన్ ఫ్యాక్టర్ దగ్గర మీరు నచ్చిన వాల్యూ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసా కలరైజ్ బటన్ పనే క్లిక్ చేసాను మీరు ఇక్కడ చూడండి అప్లోడింగ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి వస్తుంది మీకు ఇంటర్నెట్ స్పీడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎంత ఫాస్ట్లో కలరైజ్ అనేది అవుతుంది అని చెప్పేసి ఓకే దీన్ని మనం ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు డౌన్లోడ్ బటన్ పనే కూడా క్లిక్ చేసి మీరు ఇమేజ్ని డౌన్లోడ్ చేయొచ్చు నేను రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని మనం కలరైజ్ చాలా ఫాస్ట్గా చేసాము కోర్స్ మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో కలరైజ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు ఎందుకంటే కంప్యూటర్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఓకే అలాగే మరొక పాత ఫోటోని ఇంకా కూడా నేను తీసుకుంటున్నాను ఇక్కడ రీఫ్రెష్ చేయండి అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి మీ దగ్గర ఉండే పాత ఫోటో ఒకటిని సెలెక్ట్ చేయండి నేను ఇలా ఉందా కదా ఇది పాత ఫోటో సెలెక్ట్ చేసా అండ్ ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసాను చూసారా అండ్ ఇప్పుడు నేను వాల్యూ సెలెక్ట్ చేసి కలరైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసాను ఆఫ్టర్ డౌన్లోడ్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఇలా కలరైజ్ మార్చాము అనమాట సో నెక్స్ట్ వెబ్సైట్ ఏంటి అంటే ఏదైతే మీరు లాంగ్ డేటా ఎంటర్ చేయాలనుకుంటున్నారో సో టైపింగ్కి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మనకి ఒక వెబ్సైట్ అయితే అందుబాటులో ఉంది మనం మాట్లాడుకుంటూ పోతే మనం టైప్ చేసిన టెక్స్ట్ని మనం మాట్లాడుకుంటూ పోతే ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది టైప్ అయిపోతూ ఉంటుందన్నమాట అక్కడ కూడా ఒక లాంగ్వేజ్ మాత్రమే కాదు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇంకా కూడా ఉన్నాయి అవేంటో మనం ఇప్పుడు చూద్దాము మనం మాట్లాడి టైప్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ వెబ్సైట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక ఇంగ్లీష్ మాత్రమే కాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇంకా కూడా మనం టైప్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం చూడండి సో వెబ్సైట్ ఓపెన్ తర్వాత ఇక్కడ కర్సర్ ఇక్కడ క్లిక్ చేయండి కర్సర్ బ్లింక్ అవుతుంది కదా దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసుకోవాలి స్టార్ట్ బటన్ క్లిక్ చేసే ముందు ఇక్కడ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఓకే ఇక్కడ క్లిక్ చేశాను డిఫరెంట్ లాంగ్వేజెస్ సెలెక్ట్ ఉన్నాయి అందులో మనం తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ముందు నేను ఇంగ్లీష్లో టైప్ చేసి చూపిస్తాను ఓకే క్లిక్ ద మైక్రోఫోన్ టు స్పీక్ హియర్ ఇక్కడ నేను మైక్రోఫోన్ పైన క్లిక్ చేశాను వెన్స్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీకు పైన మీ కంప్యూటర్ బ్రౌజర్లో నోటిఫికేషన్ వస్తుంది మైక్రోఫోన్ అలౌ వద్దని చెప్పేసి అక్కడ అలో చేయండి అప్పుడు మనం మాట్లాడిందంతా కూడా ఈ విధంగా ఆటోమేటికలీ టైప్ అవుతూ ఉంటుంది ప్రజెంట్ నేను తెలుగులో మాట్లాడి మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా వచ్చింది సరే మొత్తానికి ఇక్కడైతే మనం స్టాప్ చేద్దాం చూడండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి డేటా ఇక్కడ వచ్చింది మనం నేను టైప్ చేసిన రఫ్ మ్యాటర్ ఓకే నేను మాట్లాడినంత తెలుగులో మాట్లాడింది ఇంగ్లీష్లో వచ్చేసింది కదా ఇప్పుడు నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని అవసరమైన అన్నీ కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నాను క్లియర్ ఓకే ఇప్పుడు నేను ఇంగ్ తెలుగు సెలెక్ట్ చేస్తాను ఇంగ్లీష్ ముందు ట్రై చేద్దాం మరికొంత మరొకసారి మైక్ బటన్ పని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ సో స్టాప్ బటన్ పని క్లిక్ చేసాను చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టెక్స్ట్ అయితే ఆటోమేటిక్గా వచ్చింది కదా ఈ టెక్స్ట్ని మనం అవసరమైన మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు బోల్డ్ ఇటాలిక్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు అలాగే మనం అవసరం దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు ఓకే సేవ్ బటన్ పైన క్లిక్ చేసి మనం ఎప్పుడైతే సేవ్ చే బటన్ పైన క్లిక్ చేసామో అండ్ ఈ ఫైల్ మనకి డౌన్లోడ్ అవుతుంది ఈ టెక్స్ట్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది నోట్పడ్ ఫైల్గా మనం మన మీ కంప్యూటర్లో డౌన్లోడ్ ఫోడర్లోకి వెళ్తే ఈ ఫైల్ ఉంటుంది అది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఎడిటబుల్ మ్యాచ్ అనేది ఉపయోగపడుతుంది దీన్ని ఎక్కడికైనా మళ్ళీ తీసుకెళ్లి కాపీ పేస్ట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు తెలులో ట్రై చేద్దాం బటన్ పని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను స్టాప్ బటన్ పని క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా ఏ భాషలో అయినా సరే సులభంగా మనం టైప్ చేసుకోవచ్చు అనమాట ఓకే అయితే ఇక్కడ మనకి రికార్డింగ్ అయిన తర్వాత ఎక్కడైనా మనం మార్పులు చేర్పులు ఉందో లేదేమో ఒకసారి చూసుకుని మనం అవసరమైతే డిలీట్ అవును యాడింగ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో మీకు ఇది యూస్ఫుల్ అనుకుంటా అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ ఇంకా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్లో కొంత ప్రింటెడ్ మ్యాటర్ ఉంది ఓకేనా ఆ ప్రింటెడ్ మ్యాటర్ని మీరు టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు చేయాలి ఓకేనా లేక సపోజ్ మీద ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది లేకపోతే మీరు ఒక ఫోటో తీసుకున్నారు ఒక బుక్లో ఉన్న పేపర్ని ఫోటో తీశారు ఆ బుక్లో ఉన్న పేపర్లో ఉండే మొత్తం మ్యాటర్ అంతా కూడా మీరు ఎడిటబుల్ టెక్స్ట్గా మార్చాలనుకుంటున్నారు ఓకేనా సో మళ్ళీ అదే పేపర్లో ఉన్న మ్యాటర్ని మొత్తం మనం టైప్ చేసి టైప్ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఇప్పుడు చూపించే ఈ వెబ్సైట్లో ఆటోమేటికలీ ఈజీగా ఇమేజ్ నుంచి టెక్స్ట్గా మార్చుకునే వండర్ఫుల్ వెబ్సైట్ ఇది వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చూ చూ చెక్ చేసుకోండి ఈ వెబ్సైట్లో మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉండి ఒక స్కాన్ చేస్తున్న ఫోటోస్ కానీ ఫైల్స్ కానీ ఫోటో ఏమైనా ఉంటే అంటే ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి దాంట్లో ఒక పేజ్ మీకు కావాలి మీరు టైప్ చేయాలనుకుంటున్నారు సింపుల్గా అది ఫోటో తీసుకోండి ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి సో ఎలా అప్లోడ్ చేస్తారంటే చూజ్ ఫైల్ బటన్ పైన క్లిక్ చేసుకుని మీ మీ కంప్యూటర్లో మీరు మొబైల్లో కానీ లేకపోతే తీసుకున్న ఫోటోని ఇలా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట చూడండి నేను ఒక ఈ ఫోటో సెలెక్ట్ చేశాను అండ్ ఓపెన్ బటన్ పని క్లిక్ చేశాను సో అదొక క్వశ్చన్ పేపర్ అనమాట సో ఇప్పుడు నాకు అది మళ్ళీ టైప్ చేయాలి కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను సెలెక్ట్ చేశాను అప్లోడ్ చేశాను అండ్ స్టార్ట్ బటన్ పని క్లిక్ చేయండి సింపుల్గా ఈ పిక్చర్లో ఉన్న ఈ డేటా అంతా కూడా మనకి టెక్స్ట్ కింద మారిపోతుంది అనమాట అలా మారిపోయి మనకి ఆటోమేటికల్గా డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ మీరు ఓపెన్ ఫ్యాన్ బటన్ క్లిక్ చేయండి చూడండి ఇదంతా టెక్స్ట్ ఆ క్వశ్చన్ పేపర్ అంతా కూడా టెక్స్ట్ ఫార్మెట్లో మారిపోయింది ఇలా కావాల్సిన క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటివరకు ఏ వెబ్సైట్ మీకు నచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ ఇంకా కూడా స్కాన్ చేసిన ఫొటోస్ నుంచి అండ్ తర్వాత పిక్చర్స్ నుంచి డే మనం డేటా కింద కన్వర్ట్ చేసుకుని అంటే ఈవెన్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకునే ఒక ఆప్షన్ అనమాట సో ఇది ఇంకా కూడా మనకి లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది వీ ఇప్పుడు ఇప్పుడు నేను చూపించిన ఈ వెబ్సైట్స్ అన్ని కూడా మీరు అవసరమైతే బుక్ మార్క్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ వెబ్సైట్లో ఏంటంటే వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది మనం మన దగ్గర ఉండే పీడిఎఫ్ ఫైల్స్ని మనము టెక్స్ట్ కింద మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది అండ్ నాట్ ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ ఇమేజ్ ఫైల్స్ కూడా మీరు మా అప్లోడ్ చేసుకోవచ్చు సో నేను సెలెక్ట్ ఇమేజ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత సేమ్ మళ్ళీ డేటా సెలెక్ట్ చేశాను అంటే ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసాను ఓకే రైట్ సైడ్ మీరు స్టెప్ త్రీలో ఐఎమ్ నాట్ ఎ అవచ్చు సో అండ్ టిక్ చేయండి ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఉంది చూసారా దీని పని క్లిక్ చేయండి ఇది ఇంకా కూడా ముందు వెబ్సైట్ లాగే పనిచేస్తుంది కాకపోతే మీరు ఏది యాక్యురేట్గా పనిచేస్తుందో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఓకే చూడండి కింద టెక్స్ట్ మీరు మనం ఇక్కడ చూడొచ్చు ఇమేజ్లో ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా మీరు లెఫ్ట్ సైడ్లో ఎడిటబుల్ ట్యా ఫార్మెట్గా మారడం మీరు గమనించవచ్చు అనమాట ఓకే కాకపోతే ఇది రెండు రెండు డిఫరెంట్ వేరియంట్గా మార్చింది అండ్ ప్రతి క్వశ్చన్లో ఆప్షన్స్ నాలుగు ఉంటాయి నాలుగు ఆప్షన్స్ ఒకే దగ్గర రావాలి కానీ ఇక్కడ ఏమైందంటే ఏబీసీడీ ఒక దాంట్లోకి వచ్చింది దాని తర్వాత డీలన్నీ కూడా కిందనొచ్చి ఉన్నాయి అనమాట ఇది మీరు అబ్జర్వ్ చేసుకొని దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు అవసరమైతే డిఫరెంట్ ఫార్మాట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ ఫార్మాట్ గాను డౌన్లోడ్ నా ఓపెన్ క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ గాను ఇట్లా మీరు టెక్స్ట్ ఫార్మాట్ గాను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే డేటా అంతటినీ కూడా కాపీలో కూడా పెట్టుకోవడానికి కాపీ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ మీకు నేను చూపించబోతున్నాను అదేంటంటే ఫర్ సపోజ్ మీరు మీ ఇమెయిల్ ఐడి ఎవరికైనా క్లయింట్స్ కానీ బయట వాళ్ళకి కానీ మీరు షేర్ చేయాలని పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకేనా వేళ వాళ్ళ దగ్గర నుంచి మీరు డేటా కలెక్ట్ చేయాలి లేకపోతే ఫైల్స్ రిసీవ్ చేసుకోవాలి దాని తర్వాత వాళ్ళతో మనకి కాంటాక్ట్ ఉండదు అని అనుకుంటే కనుక మీరు ఒక టెంపరీ ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళకి మీరు సెండ్ చేయవచ్చు అనమాట ఓకే అంటే ఆ టెంపరీ ఈమెయిల్ ఐడి అంటే కేవలం అది పది నిమిషాల వరకు మాత్రమే పనిచేస్తుంది ఆ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి పంపటానికి మనం పది నిమిషాల వరకు వ్యాలిడిటీ ఉండే ఈమెయిల్ ఐడిని నేను మీకు చూపించబోతున్నాను చూడండి ఈ వెబ్సైట్లో మీకు చెప్పాను కదా పది నిమిషాల వరకు మనకి టెంపరీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయొచ్చు సో వెబ్సైట్లో ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు టైమర్ రన్ అవుతుంది కదా ఇక్కడ కనబడుతున్న ఈ ఈ ఐడి మీరు పంపితే ఎవరైనా ఈ ఐడికి పంపినట్లయితే మనకి పంపినట్లయితే మనం రిసీవ్ చేసుకోవచ్చు ఓకే సో మనం రిసీవ్ చేసుకున్న తర్వాత అంటే వాళ్ళు పంపిన తర్వాత ఇక్కడ ఇన్బాక్స్ పక్కన జీరో అందు కదా ఎంతమంది అయితే పంపుతారో అన్ని మెయిల్స్ అన్నీ మనం ఇక్కడ నెంబర్ రూపంలో చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పంపుతాను దీన్ని కాపీ చేసుకుంటున్నాను కంట్రోల్ సి కాపీ టూ అడ్రస్లో అక్కడ కాపీ చేసుకున్న ఈమెయిల్ ఐడి టైప్ చేసి సబ్జెక్ట్ టెస్టింగ్ అని పెట్టా మ్యాటర్ కూడా టెస్టింగ్ మెయిల్ అని పెట్టుకున్నాను ఓకే సో సెండ్ బటన్ పైన క్లిక్ చేశాను ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది మనం ఆ వెబ్ బ్రౌజర్లో చూద్దాం చూడండి కొన్ని సెకండ్స్ మనం వెయిట్ చేస్తే మనకి ఇక్కడ జీరో ఉంది కదా ఇక్కడ వన్ అవుతుంది చూడండి ఇక్కడ నెంబర్ వన్గా మారింది కదా కిందకి చూడండి ఎవరి దగ్గర నుంచి వచ్చిందో కూడా వాళ్ళ ఈమెయిల్ ఐడి మనం చూడవచ్చు వాళ్ళ సబ్జెక్ట్ ఏంటో కూడా మనం చూడొచ్చు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ లోపల మెయిల్లో మనం ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకి టెంపరీ మెయిల్స్ ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ ఏంటంటే కేవలం పది నిమిషాల ఒకరు మాత్రమే ఈ ఇమెయిల్ ఐడి పనిచేస్తుంది సో ఇప్పుడు నేను నేను చూపించబోయే వెబ్సైట్ ఏంటి అంటే ఎవరైతే ఎక్సెల్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఓకేనా సో పెద్ద మొత్తంలో డేటా ఎంట్రీ చేయాలి ఎక్స్ఎల్ షీట్లో అనుకుంటే కనుక మనకి చాలా టైం పడుతుంది కాబట్టి ఆటోమేటికలీ జనరేట్ అవ్వటానికి ఈ వెబ్సైట్ అయితే ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినంత ఎవరైతే ఎక్సెల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ టెంపరీ డేటా అనేది క్రియేట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఫీల్డ్ అని ఉంది కదా ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ మీరు అంటే మీ ఎక్సెల్ డేటాలో మీరు వర్క్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి ఫైల్ మీకు కావాలి అనుకుంటే మళ్ళీ టైప్ చేయాలంటే టైం పడుతుంది కదా అందుకే మనము ఇక్కడ ఫీల్డ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండ్ ఐడి దగ్గర నేను రో నెంబర్ సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ రో నంబర్ కాకుండా మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని అండ్ చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి యాప్ నేమ్ తర్వాత బ్లాంక్ బౌలిన్ ఇట్లా ఉన్నాయి సో అందుకే మీకు కావాల్సిన ఫీల్డ్ ఏదైతే ఉందో అది మీరు దొరకకపోతే ఇక్కడ రైట్ సైడ్ టైప్ చేయండి నెంబర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఓకే నెంబర్ ఎక్కడ ఎంత నుంచి ఎంతవరకు మనం ఇవ్వచ్చు అంటే ఐడిలో ఒకటి నుంచి వంద వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంది అలాగే ఇక్కడ ఫస్ట్ నేమ్ ద ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి దగ్గర ఈమెయిల్ అడ్రస్ జెండర్ ద జెండర్ ఐపీ అడ్రస్ దగ్గర మీరు ఇక్కడ కా మళ్ళీ క్లిక్ చేసి మీరు కావాల్సిన వాల్యూస్ని మీరు మార్చుకోవచ్చు అనమాట ఓకే సో నేను ఎస్ట్రీ అడ్రస్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేసి అడ్రస్ సో కిందకి వచ్చేటప్పటికి మీరు మీ ఎక్సెల్ షీట్లో ఎన్ని రోస్ వరకు మీరు ఆటోమేటిక్గా జనరేట్ చేయాలి అని అడుగుతుంది ఓకే నాకైతే ఒక హండ్రెడ్ కావాలి థౌజండ్ అయితే ఎక్కువ అయిపోతుంది హండ్రెడ్ అవసరం నాకు సరిపోతుంది సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రివ్యూ చూడొచ్చు అలాగే డౌన్లోడ్ డేటా బటన్ పని క్లిక్ చేయొచ్చు ఓకే సో ఇక్కడ క్లిక్ చేశారనుకోండి డౌన్లోడ్ డైరెక్ట్గా మనకి ఎక్సెల్ ఫైలే డౌన్లోడ్ అయిపోతుంది మాక్ డేటా అని చెప్పేసి దీనిపైన ఓప్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి లేకపోతే మీకు డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది చూడండి హండ్రెడ్ వాల్యూస్ ఉన్న డేటా మనకి ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి ఇక్కడ చూపిస్తుంది మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది బాగా ఓకే చూడండి ఈ విధంగా మనకి టైప్ చేయాలంటే ఎంత టైం పడుతుంది కదా సో ప్రాక్టీస్ చేసుకోవడానికి మాక్ డేటా ఆటోమేటికలీ క్రియేట్ చేయడానికి వెబ్సైట్ అయితే చాలా ఉపయోగపడుతుంది మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించే వెబ్సైట్ ఎవరికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది అంటే ఫోటో ఎడిటర్స్కి ఉపయోగపడుతుంది ఫర్ సపోజ్ మీరు ఒక కంప్యూటర్లో వర్క్ చేస్తున్నారు ఆ ఆ కంప్యూటర్లో ఫోటోషాప్ లేదు అంటే దేనికి ఫోటోషాప్ అంటే ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నారు ఓకేనా ఒకవేళ మీ కంప్యూటర్లో అప్పటికి ఫోటోషాప్ లేకపోయినా కూడా ఫోటోషాప్లో అవైలబిలిటీ అయ్యే అన్ని టూల్స్ కూడా మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు సో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది ఈ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఫోటో పియా నేను హోమ్ పేజ్ ఈ విధంగా షో ఓపెన్ అవుతుంది సో మీకు ఫోటోషాప్లో ఏ విధంగా అయితే టూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో మీరు చూడవచ్చు అండ్ అవసరం అనుకుంటే పిహెచ్డి ఫార్మేట్ లింక్ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట సో దానికోసం మీరు ఫైల్ మన క్లిక్ చేసి న్యూ బటన్ పని క్లిక్ చేయండి అండ్ మీ యొక్క పిక్చర్ సైజ్ ఏదైతే ఉందో ఆ పిక్చర్ సైజ్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు విడ్త్ అండ్ హైట్ డిపిఐ కూడా ఎంత మెన్షన్ చేయొచ్చు సో ఎంత రెసొల్యూషన్ ఉండాలని చెప్పేసి దాని తర్వాత మీకు బై డిఫాల్ట్ ఫార్మాట్ సోషల్ మీడియా ఫార్మాట్స్ అన్నీ కూడా ఇక్కడ షో అవుతున్నాయి అవసరం అనుకుంటే దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే నాకైతే ట్వెల్వ్ ఎయిటీ బై సెవెన్ ట్వంటీ ఒక పిక్చర్ క్రియేట్ అవ్వాలి కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను క్రియేట్ బటన్ పనే క్లిక్ చేసాను చూసారా అండ్ ఈ బ్లాంక్ డాక్యుమెంట్లో మీరు అవసరం అనుకుంటే కొన్ని పిక్చర్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ టెక్స్ట్ని మోడిఫై చేసుకోవచ్చు ఓకే టెక్స్ట్ టైప్ చేయొచ్చు చూడండి లెటర్స్ సైజ్ ఇంకా కూడా ఇంక్రీజ్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి మనం ఫోటోషాప్లో ఎలాగైతే లేయర్ వర్క్ చేస్తామో అలాగే రైట్ సైడ్లో మనం ఇక్కడ చూడొచ్చు లేయర్ ప్యానల్ ఈ మనకి డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మల్టీ లేయర్ వర్క్స్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు ఇమేజ్ కంప్లీట్ అయిన తర్వాత సో దీన్ని సేవ్ చేసుకోవచ్చు అలాగే ఫైల్ మెనూకి వెళ్ళండి అండ్ సేవ్ యాజ్ పి పిఎస్డి అండ్ తర్వాత ఎక్స్పోర్ట్ పిఎన్జి జేపీజీ ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట యాజ్ ఇట్ ఈస్గా మనకి ఫోటోషాప్లో ఎటువంటి టూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అవన్నీ ఇందులో ఉన్నాయి మీరు ఒకసారి చూడండి నెక్స్ట్ వెబ్సైట్ ఏంటంటే ప్రతి ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అండ్ ఆల్మోస్ట్ కంప్యూటర్ యూజర్స్కి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అండ్ పీడిఎఫ్ వర్క్ అనేది ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక డాక్యుమెంట్ ఫార్మాట్ అనమాట కాబట్టి మీ దగ్గర ఉండే పీడిఎఫ్ ఫైల్స్ని అదర్ ఫార్మాట్స్లోకి మార్చడానికి ఒక మంచి వెబ్సైట్ మీకు చూపించబోతున్నాను అదేంటో చూడండి ఎవరైతే పీడిఎఫ్ ఫైల్స్తో ఎక్కువగా వర్క్ చేస్తారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మీరు ఒక పీడిఎఫ్ ఫైల్ మీకు ఏదైనా వచ్చింది అనుకోండి డిఫరెంట్ ఫార్మేట్లు మీరు కన్వర్షన్ చేయాలనుకుంటారు ఓకే పీడిఎఫ్ నుంచి ఎస్ వర్డ్ ఫైల్లోకి దాని తర్వాత ఎక్సెల్ ఫైల్లోకి జేపీజీ ఫైల్లోకి లేకపోతే ఎక్సెల్ నుంచి జేపీజీ ఎక్సెల్ నుంచి పీడిఎఫ్ అలాగే వర్డ్ నుంచి పీడిఎఫ్ ఇలా ఒక ఫార్మేట్ నుంచి ఇంకో ఫార్మేట్లోకి మార్చడానికి ఇందులో ఈ స్మార్ట్ టూల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఈ వెబ్సైట్స్ లింక్ ఇక్కడ కూడా డిస్క్రిప్షన్లో ఉంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఎక్సెల్ టు పీడిఎఫ్ ఎక్సెల్ ఉన్న ఫైల్స్ని పీడిఎఫ్గా మార్చాలి ఇప్పుడు నేను ఎక్సెల్ టు పీడిఎఫ్ బటన్ పైన క్లిక్ చేసా చూజ్ ఫైల్ పైన క్లిక్ చేశా అండ్ మన కంప్యూటర్ ఉన్న ఎక్సెల్ ఫైల్ని సెలెక్ట్ చేశాను ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసా అది అప్లోడ్ అవుతుంది కదా ఇప్పుడు ఎక్సెల్ నుంచి అండ్ పీడిఎఫ్ ఫైల్లోకి కన్వర్షన్ అయితే జరుగుతుంది త్రూ ఆన్లైన్లో ఎటువంటి సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయక్కర్లేదు వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పీడిఎఫ్ తాలూకా ఆ డేటా ఎక్సెల్ డేటా మీరు పీడిఎఫ్కి కన్వర్ట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు అండ్ ఇది ఓకే అనుకుంటే కనుక మీరు డౌన్లోడ్ బటన్ పని క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది చూడండి ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది ఓకే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ ఫైల్స్ ఫొటోస్ వీడియోస్ లాంటివి మీరు ఆన్లైన్లో స్టోర్ చేయాలనుకుంటున్నారు ఓకేనా ఫర్ సపోజ్ మీ కంప్యూటర్లో ఒకవేళ స్టోర్ చేస్తే అది ఫ్యూచర్లో మనకి గ్యారంటీ ఉంటుందని గ్యారెంటీ ఉండదు ఎందుకంటే మనకి ఏదైనా వైరస్ అటాక్ అయినా లేకపోతే పొరపాటున మనం డిలీట్ చేసినా కూడా ఆ ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోవచ్చు కోర్స్ రికవర్ చేసుకోవచ్చు అనుకోండి అలా డేటా మనకి స్టో భద్రంగా మనం దాచాలి అనుకుంటే కనుక మనకి త్రూ ఆన్లైన్లో స్టోర్ చేయాలనుకుంటే కనుక మనకి ఒక వెబ్సైట్ నేను చూపించబోతున్నాను ఈ వెబ్సైట్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు అఫ్కోర్స్ మనకి గూగుల్ డ్రైవ్ ఉందనుకోండి ఒకవేళ మీ గూగుల్ డ్రైవ్లో డేటా లిమిటెడ్ స్టోరేజ్ దాటిపోయింది అనుకోండి అంటే అక్కడ మనకి ఫిఫ్టీన్ జీబీ వరకు ఇస్తారనుకుంటున్నాను మించి మనం ఇంకెక్కువ స్టోరేజ్ చేయాలి అనుకుంటే గనక మనకి ఈ వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది ఇది ఒక ఆన్లైన్ క్లౌడ్ స్టోరేజ్ అనమాట అలాగే మీరు పెద్ద లార్జ్ ఫైల్స్ని మీరు ఎవరికైనా బయట వాళ్ళకి పంపాలనుకుంటే ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసి మీరు లింక్ షేర్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఎలాగేంటే ఆ వెబ్సైట్ ఏంటనేది మనం చూద్దాం ఆన్లైన్ క్లౌడ్ స్టోర్ వెబ్సైట్ మీకు ఓపెన్ కావడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తే కనుక అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతుంది సింపుల్ మీరు క్రియేట్ అనే అకౌంట్ పని క్లిక్ చేయండి మీకు ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ పెట్టుకోమని దాని తర్వాత పేరు అడుగుతుంది సింపుల్గా నార్మల్గా ఎలా ఫిల్ చేస్తారో అలా ఫిల్ చేసి ఓకే చేసేయండి వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ అకౌంట్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఫోటోస్ ఏవైనా సరే అండ్ డాక్యుమెంట్స్ ఏవైనా సరే ఫర్ సపోజ్ ఒకటే మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఫైల్స్ దాచుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మనం అప్లోడ్ బటన్లో చూస్తే ఫోల్డర్ అప్లోడ్ ఫైల్ అప్లోడ్ ఉంది నేను ఒక ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దానిపైన క్లిక్ చేశాను అండ్ ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ పీడిఎఫ్ వాళ్ళని సెలెక్ట్ చేశాను ఓపెన్ బటన్ పని క్లిక్ చేశాను ఓకే చూడండి కింద మీరు చూడవచ్చు అది అప్లోడ్ అవుతున్నట్టు ప్రాసెసింగ్గా కూడా గమనించవచ్చు అండ్ వన్స్ అప్లోడ్ కంప్లీట్ అయినాక ఆ ఫైల్ ఇక్కడ చూపిస్తుంది చూడండి ఈ పీడిఎఫ్ ఫైల్ని మీరు ఎవరికైనా ఈ త్రీ డాట్స్ పని క్లిక్ చేసి మీరు గెట్ లింక్ బటన్ పని క్లిక్ చేసి అండ్ ఆ లింక్ ఏదైతే ఉందో అది మీరు మీ ఫ్రెండ్స్కి మీకు ఎవరికైనా సరే షేర్ చేసుకోవచ్చు అనమాట అవసరమైనప్పుడు దాన్ని కాపీలు పెట్టుకోవచ్చు డ్రీనేమ్ చేయవచ్చు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఓకే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ మీకు ఏ వెబ్సైట్ అయితే నచ్చిందో ఓకే ఆ వెబ్సైట్స్ని బుక్ మార్క్ పెంచు పెట్టుకోండి మీకు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అండ్ మీకు ఏ వెబ్సైట్ అయితే మీకు బాగా నచ్చిందో మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏమైనా డౌట్స్ అండ్ అండ్ సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాం అంతవరకు తీసుకుంటున్నా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే